ప్రియులారా, మరి బైబిలు గ్రంథంలో ఉన్న 66 గ్రంథాల్లో 18వ పుస్తకంగా గ్రంథంగా ఉన్నటువంటి యోబు గ్రంథాన్ని మనం ఎరుగుదాం. ఇది ఆది కాండం నుంచి లెక్క పెడితే 18వ గ్రంథంగా ఇందులో అమర్చబడింది. కానీ నిజానికి వేదాంత పండితులు, అలాగే వ్యాఖ్యానితులు, వాక్య పరిశీలకులు వీరందరూ మరి యోబు గ్రంథం ఇది 18వ గ్రంథం కాదు, ఇది దేవుడు మొదటిగా వ్రాయించిన గ్రంథం అని చెబుతారు. కనుక అది నిజం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుని చేత వ్రాయించబడిన గ్రంథం యోబు గ్రంథమే. నేను ఒక తీవ్రమైన ఆలోచనగా ఈ మాట మీకు చెబుతాను. అసలు దేవుడు ఓ గ్రంథాన్ని క్రైస్తవ మత గ్రంథంగా ఉండాలి కనుక దాన్ని వ్రాయించాలని అనుకున్నాడా? ఆ అవసరం మరి ఏముంది? దేవునికి వ్రాయించవలసిన అవసరం ఏముంది అని ఒక తీవ్రమైన ఆలోచన నేను చేసినప్పుడు, ఒకవేళ యోబు గ్రంథం వ్రాయించవలసి వచ్చి అసలు ఈ గ్రంథ రచన లేక వ్రాయించడం ప్రారంభించాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఒక అంచనా ప్రకారము యోబు కాలంలో మొత్తం యావత్ ప్రపంచంలో 40 లక్షల మంది జనాంగం, ఏ జాతి అయితేనేమి, ఏ తెగ, ఏ ఐలాండ్స్లో కానీ లేక ఫారెస్ట్లో అరణ్య ప్రాంతాల్లో కానీ, ఈ 3 ఖండాలుగా తర్వాత విభజించబడ్డాయి. మొట్టమొదటిగా భూభాగం అంతా ఒకటిగానే ఉంది. అలాగే మరి ఆదాము నుండి లేక హెబేలు తర్వాత కయ్యను తర్వాత, హెబేలు లేడు కయ్యను లేడు, వారిని మనం మినహాయిస్తే మరి షేతు నుండి మనము ఆలోచించినప్పుడు కనీసం 40 లక్షల మంది జనాభా ఉన్న కాలమును గురించి ఒక ఆయన ఒక అంచనా వేసి వ్రాసినటువంటి మాట. మరి వీరందరినీ దేవుడు చూచినప్పుడు సాతాను కూడా వారందరినీ చూసినట్లే, దేవుడు చూసినట్లే సాతానుడు కూడా వారందరినీ చూస్తూ ఉండగా మరి దేవునికి దొరికిన ఒక అప్రైట్ టు గాడ్ అనే ఒక వ్యక్తి, దేవునికి ఎదుట యథార్థంగా నీతిమంతుడుగా నిందారహితుడుగా మరి న్యాయంగా జీవించేవాడు, నమ్మకంగా జీవించేవాడు ఒకడు దొరికాడు. ఆయన పేరే యోబు. మరి నిజానికి మనం ఇందా చదివిన కీర్తనల గ్రంథం 14:2 వివేకము కలిగి ఆయన వెతుకు వారి గురించి ఆయన నరులను అందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. అలాగే తన యొద్ద నివసించుటకు దేశములో నమ్మకమైన వారిని ఆయన కోరుకుంటున్నాడు అనే మాట. 3వదిగా మరి తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. అంటే మొత్తానికి దేవుడు ఒక వెతుకులాటలో ఉన్నాడు. ఎవరు? మరి ఆయన ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఎలాగుండాలని దేవుడు అనుకున్నాడో అలాగ ఉండేవాడు ఇంకొకడు ఎవడైనా ఉన్నాడా అనేది దేవుని యొక్క ఆరాటం. ఎందుకంటే ఆయన తన స్వరూపములో తన పోలికలో చేసుకున్న ఆదాము చేసిన ద్రోహం తరువాత మరి దేవుడు మరొకసారి ఆశపడిన ఆదామును తాను చేసినప్పుడు తను ఎలాగుండాలని ఆయన అనుకుని చేశాడో అలాంటి వాడు దొరుకుతాడని వెతుకుతున్నట్లుగా మనం చదివిన వాక్యాల్లో మన కొంత అర్థమయ్యింది. ఆ వెతుకులాటలో దొరికిన వాడే యోబు. దేవుడు వెతికాడు అంటే ఆయన వెతికేటువంటి ఆ యొక్క స్కేల్ ఏంటి? ఆయన ఒక వ్యక్తిని వెతుకుతున్నప్పుడు ఆ నామ్స్ అండ్ కండిషన్స్ అంటారు కదా, కనుక ఏ నామ్స్తో ఆయన వెతుకుతూ ఉన్నాడు, ఏ కండిషన్తో ఒక వ్యక్తిని ఆయన ఈయన నీతిమంతుడు లేక యథార్థవంతుడు
ఈయన అనుకున్న వ్యక్తి అని ఎవరిని అనగలడు అంటే, ఆయన పరిశీలన చేసిన విధానం మనం చూస్తే మనకు ఆది కాండం 6వ అధ్యాయంలో 5వ వచనంలో ఆయన పరిశీలన మనకి కనిపిస్తుంది. ఆది కాండం 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అంటే ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నప్పుడు లోకములో ఉన్నటువంటి మానవులు ఆ అంచనా ప్రకారం 40 లక్షల మందిని ఆయన ఒక్కొక్కరిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఉమ్మడి పరీక్ష కాదిది. ఆయన ఎవరో ఒకరి దగ్గర రిపోర్ట్ తీసుకుని ఆయన తీసుకున్న నిర్ణయం కాదిది. ఆయనే వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఇది మనం తప్పనిసరిగా మన అనుదిన జీవితంలో ఈ ఆలోచనను మనము మరిచి మనం జీవించకూడదు. నన్ను దేవుడు పరిశీలన చేస్తున్నాడు, ఆయన ఒక మంచి వ్యక్తి కొరకు వెతుకుతున్నాడు, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, నేను ఆ వ్యక్తిగా ఉన్నానా? క్రైస్తవ జీవితంలో ఇలాంటి మాటలతో మరల మనం కొలుచుకోవడం, తూకం వేసుకోవడం, మళ్ళీ మనం పరీక్షించుకోవడం అనేది చాలా అవసరం. కనుక అలాంటిది ఏమీ లేకుండా ఉమ్మడి దమ్మడగా నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ఆదివారం చర్చికి వెళుతున్నాను, మానకుండా వెళుతున్నాను, అందరికంటే ముందెళుతున్నాను, నేను ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉన్నా ఏదో పనిలో ఉన్నప్పటికీ బైబిల్ స్టడీకి నేను తప్పనిసరిగా వచ్చేస్తాను, ఇవన్నీ సర్దుతాను, మరి కుర్చీలు వేస్తాను, ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుండి నేను దేవుని సన్నిధిని వదలకుండా ఉన్నాను అనేది మన యొక్క భక్తికి అది కొలమానం కావచ్చు. కానీ ఆయన పరీక్షకు మన భక్తి నిలవాలి అంటే ఆయన పరీక్ష చేసేది ఈ వెలుచూపుతో కాదు, ఆయన మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు. ఆంతర్యము అనే మాటను మనం కామన్గా పలుకుతూ ఉన్న ఈ పర్టికులర్ వర్స్లో అనగా 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చూచి అనే మాట. ఏం చూస్తున్నాడు ఆయన చెప్పండి? ఏం చూస్తున్నాడు ఆయన? మానవుని యొక్క హృదయాన్ని చూస్తున్నాడు, తర్వాత మానవుని యొక్క తలంపులు చూస్తున్నాడు, తర్వాత మానవుని యొక్క ఊహలు కూడా చూస్తున్నాడు. ఈ మూడు ఒకటి కాదా? ఈ మూడింటికి మన లోపల ఉండే కేంద్రం ఒకటి కాదా? అంటే ఒకటే కావచ్చేమో, నాకు తెలియదు, కానీ వీటికి తప్పనిసరిగా మరి మనము ధ్యానపూర్వకంగా గ్రహించవలసినటువంటి అర్థాలు ఉన్నాయి. హృదయము అనే మాట అది మన పుట్టుకతో మనలో ఉన్నటువంటి మాట. తరువాత తలంపులు అనేవి మరి అప్పుడప్పుడు మనలో వచ్చేటువంటి మాట అది. తర్వాత ఊహ అనేది భవిష్యత్తు గురించి మనం చేసే ఆలోచన. కనుక హృదయము అనేది అది భూతకాలమునకు సంబంధించిన మాట, తలంపులు అనేవి వర్తమాన కాలానికి సంబంధించిన మాట, అలాగే ఊహ అనేది భవిష్యత్ కాలానికి సంబంధించిన మాట. కనుక దేవుడు ఒక వ్యక్తిని ఆయన పరిశీలన చేస్తుంటే, వెతుకుతూ ఉంటే, ఆయన చూస్తూ ఉంటే ఆయన చూసేవి ఈ మూడు. నువ్వు గతంలో ఎలాగున్నావు, ఇప్పుడు ఏమనుకుంటున్నావు, తర్వాత గురించి నువ్వేమీ ఊహిస్తున్నావు, అనగా భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఆయన పరిశీలన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆయన. అర్థమైంది కదా? కనుక అంత క్షుణ్ణంగా మనలను పరిశీలన చేసేవాడు, మరి అంత నిశితంగా మనల్ని పరిశీలన చేసేవాడు దేవుడు అన్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
నా హృదయం ఎలాగుంది, నా పాత హృదయానికి కొత్త హృదయానికి తేడా ఏంటి. ఇప్పుడు పాట పాడారు, నా తలంపులు ఇలాగున్నాయి, అవి దేవుని తలంపులతో కలుస్తున్నాయా, సరితూగుతున్నాయా, ఆయన అంగీకారంలోకి యోగ్యంగా ఆ తలంపులు ఉన్నాయి అని నేను మరి వాక్యానుసారంగా ఎరిగి ఉన్నానా లేక విచ్చలవిడిగా ఆలోచిస్తున్నానా. తర్వాత నాకు ఊహలు ఉన్నాయి, యాంబిషన్స్ అంటారు, డ్రీమ్స్ అంటారు, మరి నా భవిష్యత్తు గురించి నా గోల్స్ ఇలాగ నేను నిర్ణయించుకున్నాను అంటారు. ఇది ఒకవేళ క్రైస్తవులు వాడకూడని పదాలు కావచ్చు. దేవునికి నా విషయంలో ఉన్న తలంపు ఏంటి అనే ఒక్కటి తెలుసుకుని మాత్రమే మనం బ్రతికితే మనము నష్టపోము. అనగా దేవుడు మన విషయమై కలిగి ఉన్న తలంపులు అవి మనకు క్షేమకరమే, అవి మేలుకరమే అని ఇప్పుడు పాట పాడుకున్నాం. కనుక ఈ మూడు ఏరియాస్లో మనం ఎలాగున్నామో అది మనం ఎరిగి మనలను ఆ మూడు ఏరియాస్లో సరిగా ఉన్నవారుగా దేవునికి కనుపరుచుకునే వారంగా ఉండాలనే తాపత్రయం కలవారే క్రైస్తవులుగా లేక విశ్వాస జీవితంలో ఎదుగుచు ఉన్నవారుగా అనుకోవచ్చు. అలా కాకపోతే మనం కూడా ఒక మతంలో దిగినట్లు, ఆ మతంలో నుంచి మతంలోనికి వచ్చినట్లు, ఆ పుస్తకం మానేసి పుస్తకం చదువుతున్నట్టు, ఆ పాట మానేసి పాట పాడుతున్నట్టు, ఆ గుడి మానేసి గుడికొచ్చినట్లు, అంతకు మించేమీ కాదు. అలాంటి పరిశీలనతో బ్రతకాలి. నేను ఈ మాట చెబుతున్నప్పుడు దైవజనుడు శ్యామ్ సుందర్ గారు నేను చాలా కాలముగా మరి ఎరిగినటువంటి ఒక సేవకుడు కనుక ఆయన సేవకుడుగానే నేను ఎరుగుదును. మరి ఆనాటి నుండి ఒకవేళ వాళ్ళు ఒక ఇక్కడ ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్న కాలం లాంటి కాలంలో నుండి నేటి వరకు నేను ఎరుగుదును. మరి ఆనాడు తనకున్నటువంటి ఆశయం ఏంటంటే నేను సువార్త ప్రకటించాలి, నమ్మిన వారిని ఆత్మ సంబంధంగా నేను ఖచ్చితమైన వాక్యముతో పెంచాలి అని ఒక నిష్ట గలవాడి సంఘంలో మీరున్నారు కనుక నేను మాట్లాడే మాటలు మీకు అంత కఠినంగా ఏమి ఉండవేమో అనుకుంటున్నాను. అవును నిజమే అన్నట్లుగా మీకు ఉండొచ్చు. కనుక కాస్త నేను ధైర్యం వహించి ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నాను. ఇప్పుడు నీ పాత హృదయం దేవుడు ఎరుగును, కొత్త హృదయం కూడా దేవుడు ఎరుగును. నీ తలంపులు అలాగే నీ యొక్క ఊహలు భవిష్యత్తు గురించి నీ ప్రణాళికలు నీ ఆశలు ఆశయాలు దేవుడు ఎరుగును. అయితే వీటన్నిటినీ ఆయన అంగీకరిస్తున్నాడా? 5వ వచనం తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే కాబట్టి వీళ్ళ నాశనం చేసేస్తాను అనుకున్నాడు. కారణం ఏంటి? అవి కేవలము చెడ్డవి. చెడ్డవి అంటే అర్థం ఏంటి? ఇవి దేవునికి అనుకూలముగా లేనివి అని అర్థం. దేవునికి అనుకూలంగా లేనిది ఏదైనా చెడ్డదే. క్రైస్తవ జీవితంలో మరి ఒక మాట ఉంది, పరిశుద్ధతకు దాన్ని నేను నిర్వచనంగా చెబుతాను చాలాసార్లు సందర్భానుసారంగా. దేవుడు ఓరవలేని దానిని మనము ఓరవకూడదు. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ మాట ఉంటుంది, దేవుడు ఓరవలేని దానిని మనము కూడా ఓరవకూడదు. అదే పరిశుద్ధ జీవితం. కనుక ఇక్కడ మరి దేవుడు మనుషుని హృదయం చూచినప్పుడు, మనుషుని తలంపులు చూచినప్పుడు, మనుషుని ఊహలు చూచినప్పుడు వీరిని నాశనం చేయాలి అని ఆయన అనుకుంటే నిన్నెందుకు బ్రతకనివ్వాలి? కఠినంగా ఉందా? కిందకు చూస్తున్నారా? నిన్నెందుకు బ్రతకనివ్వాలి? నువ్వెందుకు నిజంగా నువ్వు బ్రతకడానికి నీకు అర్హత ఉందా? నాకుందా పోని? మనమందరం ఆలోచన చేయవలసిన మాట ఇది. ఆనాడు అంత త్వరగా ఆ నిర్ణయం తీసుకుని నాశనం చేసేస్తే మనం చాలాసార్లు మనల్ని మనం ఎందుకు నాశనం కాకుండా కాపాడబడుతున్నామంటే వాళ్ళకి విజ్ఞాపనకర్త లేడు, మనకు విజ్ఞాపనకర్త ఉన్నాడు కనుక మనం బ్రతుకుతున్నాం. అర్థమైందా? ఎవరా విజ్ఞాపనకర్త? ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు.
ఆయన రెండు విషయాలు మనం గమనించాలి. ఒక విషయం, దేవుని కుడి పార్శ్వమున ఆయన ఉండి మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నాడు. ఎన్ని గంటలు చేస్తున్నాడు రోజుకి ఆయన? ఎప్పుడు నిద్ర, ఎన్ని గంటలు నిద్రపోతాడు, ఎన్ని గంటలు విజ్ఞాపన చేస్తాడు, ఎన్ని గంటలు కాలకృత్యాలు తీర్చుకుంటాడు, ఎన్ని గంటలు వేరే పనులు పెట్టుకుని అవి పూర్తి చేసుకుంటాడు చెప్పండి. ఎన్ని గంటలు మనకు విజ్ఞాపన చేసేది? ఆయనకి రోజులు లేవు, నెలలు లేవు, సంవత్సరాలు లేవు, దినములు లేవు, గంటలు లేవు. కనుక ఆయన మన పక్షముగా విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. కనుక మన మీద ఇంత త్వరగా ఉగ్రత రాలేదు. లేకపోతే శ్యామసుందర్ గారికి ఇద్దరు ముగ్గురు మిగిలేవారు ఇందులో, అంతకంటే ఎక్కువ ఉండరు. అలాంటి కృపా కాలములో మనం ఉన్నాము కనుక మనం బ్రతుకుతున్నాం. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు. రెండు గ్రేట్ హెల్ప్స్ ఉన్నాయి మనకి, సహాయకాలు ఉన్నాయి, కానీ వీళ్ళకి లేవు, ఒక్కడు కూడా లేవు అందులో. అందుకే వెంటనే వాళ్ళంతా నాశనం కావలసి వచ్చింది. ఎంతమంది అనుకున్న ఒక అంచనా చొప్పున ఎంతమంది మరి ఆ కాలంలో భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఒక్కరు కూడా మిగలకుండా ఎనవండుగురు తప్ప నాశనము అయ్యారని పేతురు రాస్తాడు ఆ మాటను. సరే, కనుక ఇక్కడ 8వ వచనంకు వచ్చినప్పుడు, 6వ అధ్యాయము 8వ వచనంలో అయితే అనే మాట గమనించండి. అయితే అనే మాట, నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. కనుక మరి ఇక్కడ మనము యోబు గ్రంథానికి వచ్చినప్పుడు యోబు కూడా అలాగే పరీక్షించబడ్డాడు. యోబును గురించి ఆయన చెప్పదలిచిన మాట చెప్పే ముందు ఆయన పరీక్షించిన ఆ నిశితంగా పరీక్షించినటువంటి విధానాలు మూడు: ఆయన హృదయం, ఆయన తలంపులు, భవిష్యత్తులో యోబు ఏమవుతాడో, ఏమనుకుంటున్నాడో, అవి కూడా ఎరిగి ఆయనను వివేకములకి తను వెతికేవాడుగా, తన యొద్ద నివసించుటకు నమ్మకమైన వాడుగా, తన దృష్టిలో యథార్థవంతుడుగా ఆయన అంగీకరించి ఈయన గురించి భవిష్యత్ తరాలకు ఈయన బ్రతుకు సాక్ష్యం అవసరం. నన్ను ఒక మాట చెప్పనీయండి, యోబు గ్రంథం ఒకటి ఉంటే చాలేమో, మిగిలిన గ్రంథాలన్నీ, మిగిలిన 65 పుస్తకాల సంగతి ఎలా ఉన్నా యోబు గ్రంథాన్ని చూసి ఒక మంచి క్రైస్తవ జీవితం లేక దేవుని కొరకు జీవించే ఒక జీవితం ప్రతి మనిషి జీవించగలడు అన్నట్లు, ఒకవేళ పాత నిబంధనలో యోబు గ్రంథం మధ్యస్థంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇటువారికి అటువారికి కూడా ఆయన చాలిన వాడుగా కనిపిస్తాడు. ఈనాటికి కూడా 66 గ్రంథాల్లో ఉన్న యోబు గ్రంథంలోని యోబు మిగిలిన గ్రంథాల్లో ఉన్నటువంటి భక్తులందరికంటే ఎత్తుగా కనబడతాడు ఈయన. ఎందుకంటే ఆయన కాలములో ఆయన సెలెక్ట్ అయిన విధానం కానీ, అంతేకాకుండా ఈ ప్రపంచం పుట్టినది మొదలుకొని ఏ మానవుడికైనా శ్రమలు వచ్చినాయి, పరీక్షలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అంటే యోగు కంటే ఎక్కువ చూడు ఎవరు ఇంకా లేరు. కనుక ఈయన భక్తి విషయంలోనైనా బాధల విషయంలోనైనా ఇంతకంటే అగ్రగణ్యుడు ఇంకెవరు కనిపించరు. కనుక యోబును దేవుడు ఆయన చరిత్ర యుగాంతమందున్న మనకు అవసరమని వ్రాయించి ఇక ఆ తరువాత మిగిలిన గ్రంథ రచన మరి తన భక్తులకు అప్పగించాడేమో, ఆయన ప్రేరేపించిన గ్రంథరచనకు ప్రేరేపించినటువంటి వ్యక్తి ఎవరంటే యోబు అని చెప్పచ్చు. అందుకే ఇది బైబిల్లో మొదటిగా వ్రాయబడిన గ్రంథం, అరేంజ్మెంట్ని బట్టి 18వ గ్రంథంగా బైబిల్లోకి వచ్చిందని మనం చెప్పుకున్నాం. కాబట్టి యోబును గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ఉద్దేశం బైబిల్ వ్రాయడం ప్రారంభంలోనే ఒక మనిషిని ఆయన చరిత్రను, ఆయన స్వభావమును, ఆయన జీవితమును రాబో తరములన్నింటిలో కూడా
ప్రతి వారు జీవించే జీవితంలో ఎదుర్కొనేటువంటి మేలులు కీడులు, ఆరోగ్యములు అనారోగ్యములు, ఆస్తులు, అలాగే మరి పేదరికము లేక ఏమీ లేనటువంటి ఒక పేదవాడు, ఒక బాధల్లో ఉన్నవాడు ఎలా బ్రతకాలో, ఒక మహా గొప్ప ధనవంతుడు ఎలా బ్రతకాలో, సమస్తం గలవాడు, దానికి యోబే ఆయన నిదర్శనముగా దేవునికి దొరికాడు. కనుక మొదటి ఆలోచన ఏంటంటే, యోబు దేవుని దృష్టిలో ఆయన కోరుకున్న ఒక వ్యక్తిగా ఆయన కనబడమే కారణం. ఇప్పుడు మనం కూడా ఒక ఆలోచన చేయొచ్చు, మనం ఎక్కడో స్కూల్లో చదువుకుంటున్నాము, లేక ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాము, మరొక ఆఫీసులో పనిచేస్తున్నాము, లేక ఒక గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాము, లేక మనం మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాము, వీళ్ళందరినీ దేవుడు చూస్తూ ఉండగా నిన్ను గురించి దేవుడు యోబును గూర్చి అనుకున్నట్లుగా అనుకునేలాంటి జీవితం జీవిస్తున్నానా నేను అని ఆలోచన చేస్తూ మనము బ్రతకవలసి ఉంది. ప్రియులారా, యోబు జీవించిన జీవితము దేవునికంతా ముచ్చట అనిపిస్తే, సంతోషాన్ని కలిగిస్తే, అలాంటి జీవితం జీవించే వాళ్ళు ఎవరి జీవితమైనా దేవుని సంతోషపెట్టే జీవితంగా ఉంటుంది అని మనము యోబును మార్గదర్శిగా మాదిరిగా పెట్టుకుని మన జీవితాన్ని కొనసాగించడం అది ఎంతో అంగీకార యోగ్యం. దేవుణ్ణి మయంపరిచేటువంటి జీవితంగా మనం దాన్ని జీవించవచ్చు.